హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం జనరల్ స్టడీలో భాగంగా జనరల్ సైన్స్ గురించి మనం తెలుసుకుందాం, పార్ట్ 5. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ బిట్స్ అండి. ఇప్పటివరకు మీకు 5 వీడియోస్ మీకు జనరల్ సైన్స్ మీద మీకు అందించడం జరుగుతుంది. సో అవి మీకు ప్లేలిస్ట్లో కూడా మీకు పెడుతున్నాను. అలాగే ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. ఏమైనా డౌట్స్ ఉన్నా మాకు తెలియజేయండి. అలాగే మీకు వెంటనే ఇమీడియట్గా మీకు ఆన్సర్ అనేది, మీకు ఏ డౌట్ ఉందో నేను వెంటనే మీకు రిప్లై ఇస్తున్నాను. సో చాలామంది డౌట్స్ అడుగుతున్నారు, వాటిని వెంటనే రిప్లై చేయడం జరుగుతుంది. అలాగే మీ సలహాలు సూచనలు కూడా మాకు అందించండి. మీ ఇంకా మంచి వీడియోలు, మీ సలహాలతో మంచి వీడియోలు ఇంకా తయారు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. అలాగే మీకు ఏ వీడియో కావాలన్నా కూడా వాటికి మాకు తెలియజేయండి, వాటిని త్వరలో మీకు అందించడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరు కూడా వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ అనేది మాకు ఎంతో అవసరం. అలాగే ఫస్ట్ క్వశ్చన్, విటమిన్స్ సి లోపం వల్ల విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? సో విటమిన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. మీరు ప్రతి విటమిన్ కూడా చదువుకోండి కంపల్సరీగా, వాటి మీద కంపల్సరీగా విటమిన్స్ మీద ఏదో క్వశ్చన్ కంపల్సరీ ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. అలాగే జనరల్ సైన్స్ మీద మినిమం 6 to 10 questions వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి, 6 to 10 questions. కాబట్టి జనరల్ సైన్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్ మనం సెలెక్ట్ అవ్వడానికి కూడా. అలాగే విటమిన్ సి లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ ఇస్ బి, స్కర్వీ వ్యాధి కలుగుతుంది. విటమిన్ సి లోపం వల్ల స్కర్వీ వ్యాధి కలుగుతుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, ఏటీపీ పూర్తి పేరు, ఫుల్ ఫామ్ అనమాట. ఏటీపీ పూర్తి పేరు అంటే ఫుల్ ఫామ్. ఆన్సర్ ఇస్ ఏ, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. ఏటీపీ ఫుల్ ఫామ్ ఏంటంటే ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. అలాగే థర్డ్ క్వశ్చన్, పొగాకు మొక్కలో క్రింది ఆల్కలాయిడ్ ఉంటుంది. ఆన్సర్ ఇస్ డి, నికోటిన్. నికోటిన్ అనే ఆల్కలాయిడ్ పొగాకు మొక్కలో నికోటిన్ అనే ఆల్కలాయిడ్ ఉంటుంది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, లాటెక్స్ దేనిలో ఉపయోగిస్తారు? లాటెక్స్. ఆన్సర్ ఇస్ ఏ, రబ్బర్. రబ్బర్లో లాటెక్స్ అనేది ఉపయోగిస్తారు, లాటెక్స్. అలాగే 5th one, ఇన్సులిన్ దేనిని నియంత్రిస్తుంది? ఇన్సులిన్ అనేది రక్తంలోని చక్కెరను నియంత్రిస్తుంది. చక్కెర అంటే షుగర్, రక్తంలోని షుగర్ పెరగకుండా ఇన్సులిన్ అనేది నిరోధిస్తుంది. అందుకనే మనకి షుగర్ వ్యాధిగ్రస్తులు ఇన్సులిన్ ఇంజెక్షన్ చేసుకుంటారు. షుగర్ వ్యాధిగ్రస్తులు అందరూ కూడా షుగర్ ఎక్కువ ఉంటే ఇన్సులిన్ని మన బాడీలోకి పంపిస్తారు, ఇన్సులిన్ షుగర్ ట్యాబ్లెట్స్ అంటారు. సో ఇన్సులిన్ రక్తంలోని చక్కెర లెవెల్స్, షుగర్ లెవెల్స్ పెరగకుండా కాపాడుతుంది. నెక్స్ట్ 6th question, ఓసరవెల్లి రంగులు ఎందుకు మారుస్తుంది? అంటే ఆన్సర్ ఇస్ సి, శత్రువుల నుండి రక్షణకు ఓసరవెల్లి రంగులు మార్చుకుంటుంది. సి 7th question, ఐరన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? చెప్పాను కదా మీకు విటమిన్స్ ఇవన్నీ కూడా ఏమి లోపం వల్ల ఏ వ్యాధి వస్తుందో కూడా మీరు తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. 1-2 questions కంపల్సరీ వస్తున్నాయి. ఐరన్ లోపం వల్ల ఏ వ్యాధి కలుగుతుంది? ఆన్సర్ డి, రక్తహీనత. మనకి ఐరన్ అనేది కంపల్సరీ, రక్తహీనత అనేది ఐరన్ లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది. కాబట్టి ఐరన్ పెంచుకోవాలి, దానివల్ల ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. ఐరన్ బ్లడ్ అనేది ప్రతి మనిషికి కూడా, మేల్కి అయితే మినిమం 15 దాటి ఉండాలి, ఫీమేల్కి అయితే మినిమం 12-11 మినిమం ఉండాలి, లేకపోతే వాళ్ళకి ఏంటంటే వీక్నెస్ అనేది ఎక్కువ అవుతుంది. కాబట్టి ఐరన్ అనేది మనిషికి ఎక్కువ ఉండాలి. మన దేశంలో కాలేయం, 8th question, మన దేశంలో కాలేయం పని ఏమిటి? ఎయిత్ క్వశ్చన్, ఆన్సర్ డి, ఇచ్చిన సమాధానాన్ని సరైనవే, మందులను జీర్ణము. అంటే కాలేయం ఏం చేస్తుంది అంటే చూడండి, మందులను జీర్ణము కావిస్తుంది, అంటే డైజెస్ట్ చేస్తుంది మనం తీసుకున్న మందుల్ని.
అలాగే రక్తంలో రసాయన స్థాయిని నియంత్రిస్తుంది. రక్తంలోని రసాయన స్థాయిని నియంత్రిస్తుంది, కంట్రోల్ చేస్తుంది అనమాట. పైత్య రసాన్ని స్రవిస్తుంది, అంటే మన డైజెస్టింగ్, మనం తినే ఆహారం డైజెస్ట్ అవ్వడానికి ఉపయోగపడుతుంది కాలేయం అనేది. కాబట్టి ఇవన్నీ కూడా కాలేయం వల్ల ఉపయోగాలు అన్నమాట. నెక్స్ట్ 9th క్వశ్చన్, ఏ విటమిన్లో కోబాల్ట్ ఉంటుంది? కోబాల్ట్, సో ఆన్సర్ ఇస్ ఏ, B12లో కోబాల్ట్ ఉంటుంది. ఇది నీటిలో కరిగిన విటమిన్. B12 అనేది నీటిలో కరిగేది. ఇది ఎరుపు రంగులో ఉంటుంది, ఎరుపు రంగులో ఉంటుంది. అలాగే కోబాల్ట్ అనేది ఒక అణువు. అలాగే కోబాల్ట్ కూడా B12లో ఉంటుంది. అలాగే కోబాల్ట్తో పాటు కార్బన్, నైట్రోజన్ కూడా B12లో ఉంటాయి. అలాగే 10th క్వశ్చన్, స్టెరిడియన్ దేనికి ప్రమాణం? స్టెరిడియన్ దేనికి ప్రమాణం? ఆన్సర్ ఇస్ B, ఘనకోణం. ఘనకోణానికి ప్రమాణం. అలాగే 11th క్వశ్చన్, సౌర కుటుంబంలో సూర్యుని నుండి భూమి స్థానం ఏమిటి? ఎన్నో స్థానంలో ఉంది భూమి. 3వ స్థానంలో ఉంది. మొదటగా అయితే బుధుడు అనమాట, మెర్క్యూరీ. తర్వాత సెకండ్ ఏంటంటే శుక్రుడు, వేనస్. అదే థర్డ్ ప్లేస్లో భూమి. సో 3వ స్థానంలో ఉంది సౌర కుటుంబంలో. అలాగే 12th క్వశ్చన్, సూర్యుని నుండి కాంతి, సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి సుమారు ఎంత సమయం పడుతుంది? ఆన్సర్ ఇస్ B, 8 మినిట్స్. 8 మినిట్స్ పడుతుంది సూర్యుని నుండి భూమి, సూర్యుని నుండి కాంతి భూమిని చేరడానికి సుమారు 8 నిమిషాలు పడుతుంది. అలాగే 13th క్వశ్చన్, గోబర్ గ్యాస్లో ప్రధానంగా ఏమి ఉంటుంది? గోబర్ గ్యాస్లో ప్రధానంగా మీథేన్ వాయువు ఉంటుంది. మీథేన్ వాయువు ఉంటుంది గోబర్ గ్యాస్లో. చాలాసార్లు వచ్చింది ఈ క్వశ్చన్, గోబర్ గ్యాస్ ప్రతిసారి కూడా ఎక్కువ రిపీట్ అయిన క్వశ్చన్ అది. నెక్స్ట్ 14th క్వశ్చన్, పాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో శీతలీకరణ పదార్థం ఏది? ఆన్సర్ డి, ద్రవ సోడియం. ఇది శీతలీకరణ పదార్థం ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్లలో గడ్డగడుతుంది, ద్రవ సోడియం. అలాగే 15th క్వశ్చన్, సాగునీటిని శుద్ధి చేయడానికి పటికను ఎందుకు వాడతారు? సారీ, ఇక్కడ సాగు అని పడింది తప్పది, త్రాగునీరు సాగునీరు కాదు. త్రాగునీటిని శుద్ధి చేయడానికి పటికను ఎందుకు వాడ, అంటే త్రాగునీరు అంటే డ్రింకింగ్ వాటర్. సో డ్రింకింగ్ వాటర్ని శుద్ధి చేయడానికి పటికను ఎందుకు వాడతారంటే, ఆన్సర్ ఇచ్చి, మట్టి కణాలను ముద్దగా చేసి వేరు చేయడానికి, మట్టి కణాలను ముద్దగా చేసి వేరు చేయడానికి వాడతారు త్రాగునీటిని శుద్ధి చేయడం. సో పట్టిక అనేది నీటిలో వేస్తే వెంటనే ఆ యొక్క మట్టి కణాలన్నీ కూడా వేరే చోట వెళ్ళిపోతాయి, సెపరేట్ చేయబడతాయి, కాబట్టి మనకి నీరు అనేది క్లీన్ అయిపోతుంది. అలాగే 16th క్వశ్చన్, పూర్వం రోజులు అదే చేసేవారు, మట్టిని ఇదే నీటిలో, నీటిని శుద్ధి చేయాలంటే స్పటికను వేసేవారు నీటిలో. ఒక 16th క్వశ్చన్, ఒక మనిషి యొక్క మెదడు బరువు సాధారణంగా ఎంత ఉంటుంది? ఆన్సర్ ఇస్ బి, 3 పౌండ్స్. సో మన యొక్క మనిషి యొక్క మెదడు అనేది 3 పౌండ్లు బరువు ఉంటుంది. నెక్స్ట్ 17th క్వశ్చన్, ఏ ఋతువులో కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం అవసరం అవుతుంది? కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉన్న ఆహారం అవసరం అవుతుంది ఋతువుల్లో, అంటే చలికాలం, ఎండాకాలం, వర్షాకాలం. ఎక్కువగా ఏంటంటే ఆన్సర్ ఇస్ బి, చలికాలం. చలికాలంలో కొవ్వు పదార్థాలు, ఎందుకంటే బాడీని హీ, మనకి బాడీ అనేది కూల్ అవ్వకుంటే అంటే వెచ్చదనాన్ని ఇస్తుంది. కొవ్వు పదార్థాలు తింటే వెచ్చదనం ఉంటుంది బాడీకి. అలాగే 18th క్వశ్చన్, క్రింది వాళ్ళు ఏ శబ్ద పౌనఃపున్యము సాధారణ మానవ చెవికి వినబడదు? ఆన్సర్ డి, 30 హెర్ట్జ్ హెడ్జ్ అనమాట. 30,000 హెడ్జ్ 30,000 హెడ్జ్ అనేది మనకి వినిపించదు అనమాట. సో అది మనిషి యొక్క సాధారణ, మనిషి పౌనఃపున్యం సాధారణ మానవ చెవికి వినిపించదు. ఎవరు వినిపిస్తాయంటే గబ్బిలాలు, తర్వాత ఫస్ట్ ఏంటంటే గబ్బిలాలు వింటాయి, తర్వాత ఏంటంటే కుక్కలు
మనకి తక్కువ అంటే 30,000 హెడ్జెట్లు అయితే వాడికి బాగా వినిపిస్తాయి. సో 30,000 హెడ్జెట్ మనిషికి వినిపించవు సాధారణ మానవునికి. నెక్స్ట్ 19th క్వశ్చన్, వెన్న తీసిన పాల యొక్క విశిష్ట సాంద్రత ఎంత? ఆన్సర్ ఇదే, వెన్న తీయని పాల కంటే ఎక్కువ. వెన్న తీసిన పాల యొక్క విశిష్ట సాంద్రత వెన్న తీయని పాల కంటే ఎక్కువ. నెక్స్ట్ చివరిగా మనం 20th క్వశ్చన్, క్రింది వానలు ఏది సమానమైన బరువును పోల్చినప్పుడు ఎక్కువ కెఫీన్ను కలిగి ఉంటుంది, ఎక్కువ కెఫీన్ను కలిగి ఉంటుంది? అంటే ఆన్సర్ ఇస్ బి, తేయాకు, టీ అన్నమాట. టీ అనేది ఎక్కువ కెఫీన్ను కలిగి ఉంటుంది. సో ఇంపార్టెంట్ బిట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమైనా మీకు తెలియజేయండి మాకు మెసేజ్ ద్వారా, అలాగే మీ సలహాలు సూచనలు కూడా మాకు తెలియజేయండి. అలాగే వీటిని ఇంగ్లీష్లో కూడా అడుగుతున్నారు చాలామంది. 20 క్వశ్చన్స్ మాకు చాలామంది తెలుగులో కాకుండా ఇంగ్లీష్లో కూడా క్వశ్చన్ పేపర్ ఉంటుంది కాబట్టి మాకు రెండు ఇవ్వండి అంటున్నారు కాబట్టి వీటిని ట్రాన్స్లేట్ చేసి మీకు ఇంగ్లీష్ది కూడా పెడతాను. అలాగే సబ్ టైటిల్స్ కూడా మీకు పెట్టడం జరుగుతుంది. అదే మీరు మీ అది అడుగుతున్నారు కాబట్టి నేను ఇవన్నీ చేయగలుగుతున్నాను కాబట్టి మీరు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా ఎక్స్ప్రెస్ చేయండి. అలాగే చాలామంది మీకు సలహాలు సూచనలు ఇస్తున్న వాళ్ళందరూ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇంకా మంచి వీడియోలు మీకు అందించాలి, నా యొక్క ఎయిమ్ కూడా అంతే. సో ఓకే, థ్యాంక్ యూ.